మనం 2011లో చేసిన కార్యక్రమాలు ఏమన్నాం కస్సా మిస్సా అన్నాం అన్నమాట కాంటే కలెక్టరేట్ల ముట్టడి సా అంటే సహాయ నిరాకరణ అయిపోయింది ఇప్పుడు మీ అంటే మిలియన్ మార్చ్ అన్నమాట మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ అనేది నెక్స్ట్ ప్రోగ్రామ్ మనకి 2011లో జరిగిన మరొక ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయంటే మిలియన్ మార్చ్ కార్యక్రమం అన్నమాట మిలియన్ మార్చ్ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశం ఏమిటి అంటే దీని నేపథ్యం అంటే ఎక్కడ ప్రకటించారు అనేది అన్నమాట ఎప్పుడు ఎక్కడ ప్రకటించారు అన్నమాట ఎక్కడ ప్రకటించారు అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెమినార్ చిన్న మీటింగ్ జరిగింది నాంపల్లిలో ఆఫీస్ ఉంది తెలుసా ఫర్నిచర్ ఆఫీస్ పక్కనే ఉంటది అటువైపు అన్ని ఫర్నిచర్ సామాన్ ఉంటది కదా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉద్యోగుల ఎంప్లాయీస్ ఫాస్ట్ అండ్ టు డెత్ ప్రోగ్రామ్ లో భాగంగా దీన్ని ప్రకటించారు అన్నమాట మనకి సహాయ నిరాకరణ ఇప్పుడు 16 రోజులు జరిగింది అని చెప్పినాం కదా ఈ సహాయ నిరాకరణలో భాగంగా ఈ ఉద్యోగులు ఏం చేశారంటే నిరాహార దీక్ష చేశారు రిలే నిరాహార దీక్షలు చేశారు అప్పుడు కేసీఆర్ సారు ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా పోయారు ఆ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ఆ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఉద్యోగుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఏమని చెప్పాడు మనం ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కాదు ఒక 10 లక్షల మంది తెలంగాణ వాళ్లతోటి 10 లక్షల మంది తెలంగాణ వారితో కవాతు చేయాలి అని అన్నాడు అన్నమాట 10 లక్షలంటే 1 మిలియన్ అన్నమాట ఇది కవాతు అంటే మార్చ్ ఈ ప్రోగ్రామ్ పేరు ఏమైపోయింది మిలియన్ మార్చ్ అయింది అంటే మిలియన్ మార్చ్ అని పేరు పెట్టింది ఎవరు అని అడుగుతారు అన్నమాట ఎవరు పేరు పెట్టారన్నట్టు ఇక్కడ కేసీఆర్ సార్ అని గుర్తుపెట్టుకోండి అలా కేసీఆర్ మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ని ఎక్కడ ప్రకటించాడు అంటే ఏమని చెప్పాలి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎంప్లాయీస్ ప్రోగ్రామ్లో భాగంగా కేసీఆర్ అటెండెడ్ యాజ్ ద చీఫ్ గెస్ట్ అని అనౌన్స్డ్ ద మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ అన్నమాట మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ ఏ రోజు చేపట్టాలన్నారు 2011లో ఇది మార్చ్ అంటే మార్చి నెలలో మిలియన్ అంటే 10 కాబట్టి 10th మార్చ్ అని చెప్పారు అన్నమాట కానీ ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్ ఉంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బచ్చగాళ్ళకి దాంతో సార్ మేము రాలేమంటే సరే మధ్యాహ్నం నుంచి రండి అని అన్నారు అన్నమాట అలా ఆఫ్టర్నూన్ నుంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేశారు మిలియన్ మార్చ్ అనేది అన్నమాట వెన్యూ ఎక్కడా అంటే మనకి ట్యాంక్ బండ్ దగ్గర అన్నమాట ట్యాంక్ బండ్ దగ్గరనే ఎందుకు పెట్టారు ఎన్టీ రామారావు తెలుగు వైతాళికులు కార్యక్రమం గుర్తుందా ఎన్ని విగ్రహాలు పెట్టాడు తెలుగు వైతాళికులు 32 స్టాచ్యూస్ ఎరక్షన్ ఆఫ్ ద 32 స్టాచ్యూస్ అట్ ట్యాంక్ బండ్ అని చెప్పినాం 32 విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించటమే వైతాళికులు అందులో ఇప్పుడు దాని సంగతి చూద్దామనుకున్నారు బయటికి చెప్పలే ఎవరికి అర్థం కాలే ప్రోగ్రామ్ జరిగిన దాకా ట్యాంక్ బండ్ వెన్యూ అన్నమాట ఇది ఒకటి మనకి బేసికల్గా ఎక్కడ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆఫీసులో ఎవరు అనౌన్స్ చేశారంటే కేసీఆర్ ఎప్పటి నుంచి ప్రోగ్రామ్ జరగబోతుంది అంటే 2011 మార్చ్ 10 ఒకటే రోజు మార్చ్ అంటే రావాలి పోవాలంతే అనమాట ఎక్కడ వెన్యూ అంటే ట్యాంక్ బండ్ అనేది అనమాట నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏరియా ఏంటిదంటే దీనికి ఇన్స్పిరేషన్ ఏమిటి అని అడుగుతాడు దీనికి ప్రేరణ ఇచ్చిన సంఘటనలు ఏమిటి అని అడుగుతాడు మనకొకటి తెహరీక్ స్క్వేర్ అనేది ఈజిప్ట్లో ఉంది అన్నమాట తెహరీక్ స్క్వేర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఈజిప్టులో వాళ్ళ దేశపు నియంతని పంపించాలి అంటే వాళ్ళు ప్రొటెస్ట్ అగేనిస్ట్ దేర్ డిక్టేటర్ దే వాంట్ టు ఇంప్లిమెంట్ ద డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి రాజులు పోవాలి అని ఈజిప్టులో దేశ ప్రజలందరూ ఈ తెహరీక్ స్క్వేర్ అనే ప్లేస్కి వచ్చారు అందరు అడిగి రండి అని వాట్సాప్ మెసేజ్ పెట్టారు అందరు ఇడికి రండి రా స్పాట్ ప్లేస్కి అన్నారు వచ్చినాక ఏం జరిగింది మన రాజు దిగిపోయేంత వరకు మనం ఇంటికి పోయేది లేదు అని అన్నారు అయితే నీ పక్కనే నాకు కూడా ఒక బెడ్ ఆపు అని అన్నారు అన్నమాట తెహరీక్ స్క్వేర్ దగ్గర ఈ ప్రోగ్రామ్ జరిగింది చివరికి వాళ్ళ రాజు దిగిపోయిండు మళ్ళీ అక్కడ ప్రజాస్వామ్యము వచ్చింది అన్నమాట ఇది తెహరీక్ స్క్వేర్ ఘటన
ఏమిటి అన్నప్పుడు ఇది ఒకటి అన్నమాట. ప్రేరణ ఇచ్చింది మనకు కూడా తెలంగాణ రావాలంటే ఇట్లా మాస్ మూమెంట్ జరగాలి, మాస్ మాప్ అన్నమాట, ఒక పెద్ద ఉద్యమం జరగాలి అని చెప్పారు. ఇది ఇన్స్పిరేషన్. మరి క్వశ్చన్ ఏం అడుగుతాడు, మిలియన్ మార్చ్కి స్ఫూర్తినిచ్చిన కార్యక్రమం ఏమిటి అని అంటాడు. ఏంటని చెప్పాలి, తెహరిక్ స్క్వేర్ ఘటన అనేది ఒకటి అన్నమాట. నెక్స్ట్ దీనికి ప్రేరణనిచ్చిన మరొక కార్యక్రమం ఏమిటి అంటే మనకి సహాయ నిరాకరణలో విద్యార్థులు చేసినటువంటి చలో అసెంబ్లీ, లాయర్లు చేసినటువంటి చలో రాజ్భవన్ కూడా సక్సెస్ అయింది. అంటే ఒక్కసారి మాస్ గ్యాదరింగ్ అన్నమాట ఇది. చలో అసెంబ్లీ, చలో రాజ్భవన్ ప్రోగ్రామ్స్ కండక్టెడ్ బై ద స్టూడెంట్స్ అండ్ లాయర్స్ అండర్ ద నాన్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ అనమాట. దిస్ ఆల్సో గేవ్ ద ఇన్స్పిరేషన్ ఫర్ ఆర్గనైజింగ్ మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్. మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ని నిర్వహించడానికి ప్రేరణ ఏమిటి అన్నప్పుడు, ఒకటి తెహరిక్ స్క్వేర్ ఘటన చెప్పాలి, రెండోది చలో అసెంబ్లీ అండ్ చలో రాజ్భవన్ కార్యక్రమాల్ని చెప్పాలి అన్నమాట. ఇవి మనకి బ్రీఫ్గా ప్రేరణ ఇచ్చినటువంటి అంశాలు ఏమున్నవి అన్నప్పుడు, తెహరిక్ స్క్వేర్ ఘటన, చలో అసెంబ్లీ, చలో రాజ్భవన్ అన్నమాట. ఇలా ఇప్పుడు మనకి ప్రోగ్రామ్కి గవర్నమెంట్ అనుమతులు ఇయ్యలేదు. అనుమతులు ఇవ్వకపోతే మన లాయర్లు హైకోర్టులో పిటిషన్ వేసి Article 19 ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ మాకుంది, మేము శాంతియుతంగా మా నిరసన తెలియజేస్తామని చెప్తే ఓకే అని ప్రోగ్రామ్ అవకాశం ఇచ్చారు. అలా మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ జరగబోతుంది. ఇందులో జరిగినటువంటి మేజర్ ఈవెంట్స్ ఏమున్నవి, మేజర్ ఇన్సిడెంట్స్ అన్నమాట, ఇక్కడ జరిగిన ప్రధాన ఘటనలు ఏమున్నవి అనేది ఒకటి రాయాలి. ప్రధాన ఘటనలు ఏమున్నాయంటే, ఆ రోజు మీటింగ్కి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కే కేశవరావు మరియు మధు యాస్కి అని ఆయన వచ్చారనమాట. కే కేశవరావు అండ్ మధు యాస్కి. కే కేశవరావు మరియు మధు యాస్కి అనేటటువంటి ఇద్దరు ఇక్కడికి వచ్చారు. వీళ్ళు రాజీనామా చేయలేదని చెప్పేసి వీళ్ళని బాయ్కాట్ చేశారు అనమాట. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వీల్లేదు అని చెప్పారు. మనం ఇక్కడ అఫీషియల్గా రాసుకోవడానికి బాయ్కాట్ అంటాం, కానీ అదే మనం పక్కన మాట్లాడుకుంటే పిలిచి వంగబెట్టి నాలుగు గుద్దారు అని అంటారు అనమాట. రాజీనామా చేయమంటే చేయరు. అరా మీరు నా డ్యాష్ గళ్ళారా, వంగబెట్టుడు గుబ్బి గుబ్బి గుద్దెలు పెట్టారు. ఎవరెవరిని, కేశవరావుని, ఇంకెవరిని, మధు యాస్కిని అనమాట. పొలైట్గా ఎగ్జామ్లు అడగాలి కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడర్స్ వర్ అటాక్డ్ బై ద స్టూడెంట్స్ అంట, అది ఎగ్జామ్ అనమాట. అట్ట కాకుండా రోడ్డు మీద మాట్లాడుకుంటే ఎవడెవండి దాన్ని రాయాలా అని అంటారు అనమాట. ఎవరెవరిని, కే కేశవరావు, మధు యాస్కి అనమాట. వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళని అనమాట. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏమిటి అంటే, డెమాలిషన్ ఆఫ్ సీమాంధ్ర స్టాచ్యూస్ అనమాట. డెమాలిషన్ ఆఫ్ సీమాంధ్ర స్టాచ్యూస్ అనమాట. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళ విగ్రహాలను విరగొట్టారు. దాదాపు 16 విగ్రహాలు డెమాలిషన్ చేశారు, 16 విగ్రహాలని విధ్వంసం చేశారు. ఇందులో ప్రధానంగా ఎవరు యాక్టివ్ రోల్, హూ ప్లేడ్ ద యాక్టివ్ రోల్ అంటే న్యూ డెమోక్రసీ పార్టీ అనమాట. న్యూ డెమోక్రసీ వాళ్ళు విగ్రహాల విధ్వంసంలో క్రియాశీలక పాత్ర చేపట్టారు. ఇక్కడ మిలియన్ మార్చ్ దగ్గర మీటింగ్ అని చెప్పినప్పుడే వాళ్ళు కత్తులు, కటార్లు, గడపారులన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు అనమాట. అలా ఈరోజు నిన్ను రమ్మన్నా అంటేనే యాసిడ్ బాటిల్, గీసిడ్ బాటిల్ అని తెచ్చుకున్నాను. ఓకే అన్నవా, ఓకే లేదా, కథమే అనమాట. ఇది ఇక్కడ లాస్ట్ రోజు ఇవ్వాలా, యాసిడ్ తెచ్చారా వెళ్ళి ఎవరల్లా. న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు విగ్రహాల విధ్వంసానికి పూనుకున్నారు. న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు డెమాలిషన్ ఆఫ్ ఆంధ్ర స్టాచ్యూస్ వన్ ఆఫ్ ద మేజర్ ఈవెంట్ ఆర్ ఇన్సిడెంట్ ఇన్ ద మిలియన్ మార్చ్ ప్రోగ్రామ్ అనమాట. దాంతో గవర్నమెంట్ అందరినీ అరెస్ట్ చేసింది. దాదాపు తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రముఖ నాయకులందరి పైన కేసులు పెట్టింది అనమాట. ఇందులో మనకి కేసీఆర్, కేటీఆర్ అందరి పైన కేసులు పెట్టారు. ఇలా న్యూ డెమోక్రసీ ప్రధాన పాత్రను పోషించింది, మిలియన్ మార్చ్ సక్సెస్ అయింది. మీకు నేను చెప్పాను తెలంగాణ జాగృతి దగ్గర విరుగుడు అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఏ విగ్రహం దగ్గర మళ్ళీ దీన్ని
పోతన దగ్గరని పక్కనే ఉంటాడు పోతన అన్న పోతన చూసినావే ఏం చేసినావు అని చెప్పేసి వేసేసినవే అన్ని అని పోతరికి చెప్పారు అన్నమాట 16 ఎగ్రాలు ఎరగొట్టినావు అన్న నువ్వే సాక్షి చూసుకో అని చెప్పారు అన్నమాట నెక్స్ట్ ఇంకొక పుస్తకం కూడా విడుదలైంది దాని పేరు దిమ్మిస అన్నమాట దిమ్మిస అంటే తెలుసా మన ఊర్లో మొరం బోస్తారు మొరం బోసి సదును చేస్తారు మర్స అంటారు కదా మొరం బోసి సదును చేస్తారు అన్నమాట 16 ఎగ్రాలకి దిమ్మిసేసినావు అని చెప్పాడు అన్నమాట ఇది అలా దిమ్మిసేసి ఎరగొట్టినావు అని చెప్పారు ఒక పుస్తకం పేరు విరుగుడు రెండో పుస్తకం పేరు దిమ్మిస దేనిపైన వచ్చిందంటే విగ్రహాల విద్వంసం పైన వచ్చినటువంటి గ్రంథాలు ఇవి అన్నమాట మిలియన్ మార్చ్ అనే ప్రోగ్రాంలో భాగంగా మీరు అసెంబ్లీలో ఏం చేశారు అయ్యో మా వాళ్ళ విగ్రహాలన్నీ ఇరిగిపోయినాయి అని చెప్పేసి అందరూ అసెంబ్లీ జరుగుతుంది అప్పుడే ఆ మార్చ్ అంటే అసెంబ్లీ ప్రోగ్రాం జరుగుతుంటే అందరూ ఏడుస్తున్నారు ఇంక చిరంజీవి అయితే ఏడుపురాపైనా ఇట్టన్నాడు అనమాట దాంతో కేటీఆర్ లేచాడు కేటీఆర్ లేచి ఏమన్నాడు మీరు ప్రాణము లేని రాతి బొమ్మలు ఇరిగిపోతేనే ఇంతగా ఏడుస్తున్నారు మా పిల్లలు నిండు ప్రాణంతో ఉండి పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నారు వాళ్ళ నుంచి ఒక్కడన్నా మీరు మాట్లాడారా అని అన్నాడు అన్నమాట ఎంటనే ఆంధ్ర వాళ్ళు ఏమన్నారు మా విగ్రహాలని రాతి బొమ్మలు అంటావా అవి రాతి బొమ్మలు కాదు మా నాయకులకు ప్రతీకలు అని చెప్పేసి కేటీఆర్ అన్నదానికి సారీ సార్ మీరు ఫీల్ కాబాకండి అని పాల ప్యాకెట్లు తీసుకొని పోయి ట్యాంక్ బండ దగ్గర విరిగిపోయిన విగ్రహాలకు పాలు పోసారనమాట ప్లీజ్ సార్ ఏడవ బాకండి మీరు అని వాటి పక్కన పోసి ఇరగొడితే ఇరగొట్టారు మేము అంజలిపురం పసరకట్టు తెస్తాం అన్ని ఎత్తాం మీకు మీరేం బాధపడబాకండి అని ఆంధ్ర వాళ్ళ యాక్షన్ కొద్దిగా లేదనమాట అప్పుడు మన వాళ్ళు ఏమన్నారు ఓకే రబ్బాయి మీ విగ్రహాలు మీరు తీసుకొని పోండి ఇంటి నుంచి ఈడబెట్టుడు ఎందుకు ఇరగొట్టించుకోవటం ఎందుకు మీరు మళ్ళొచ్చి పాల ప్యాకెట్లు పోసుడు ఎందుకు అయ్యెవడో ఒకరు టీకాను ఉపయోగించుకుంటాడు ఈ సన్నాసులకు పోతారు మీరు అని తెలంగాణ వాళ్ళు ఇంకా ఎక్కువ అన్నారు ఇదేదో తేడాకు వచ్చేటట్టుందని ఇంకా ఆడికి ఆపేశారు ప్రోగ్రాం లేకపోతే ఇంకా మిగిలిన 4 కూడా ఇరగొట్టేవాళ్లే అందుకోసమే వద్దు చాలు ఎక్కువ చేయకూడదు ఏదైనా అనమాట అందుకోసమే ఈ ప్రోగ్రాం ఆపేశారు ఒకవేళ ఇక్కడ క్వశ్చన్ ఏమైనా అడిగితే అసెంబ్లీలో ప్రాణం లేని రాతి బొమ్మలను విరగొట్టినందుకే ఇంతగా ఏడుస్తున్నారంటే అంటే వితౌట్ లైఫ్ అనమాట జస్ట్ స్టాచ్యూస్ అవి వాటి కోసమే మీరు ఇంతగా ఏడుస్తున్నారని ఎవరు కామెంట్ చేశారని అడిగితే అంటే కేటీఆర్ ఫ్రెండ్ ఎవడైనా పేపర్ తయారు చేస్తే ఆయన మీద కూడా క్వశ్చన్ ఇద్దాం అనుకున్నప్పుడు ఇది ఒక అవకాశం ఉంది అనమాట చరిత్రలో ఆయన కూడా ఒక 1 మార్క్ క్వశ్చన్గా మిగిలిపోయిండు అనమాట రేపు కూడా వాళ్ళకు కూడా రేపు ఎస్సే క్వశ్చనే వచ్చింది వాళ్ళది ఈడి చరిత్రలో వాళ్ళకంటూ ఒకటి అనమాట ఇలా కేటీఆర్ మీద క్వశ్చన్ అడిగితే మిలియన్ మార్చ్ ప్రోగ్రాంలో ఈ క్వశ్చన్ అడిగే స్కోపు ఉంది అనమాట ఇది బ్రీఫ్గా మనకి మేజర్ ఇన్సిడెంట్స్ ఏమున్నాయన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు కేశవరావు మధు యాస్కిని బాయ్కాట్ చేశారు 16 విగ్రహాలని విధ్వంసం చేశారు న్యూ డెమోక్రసీ పార్టీ వాళ్ళు ఇందులో క్రియాశీలకంగా పాల్గొన్నారు ఏం పుస్తకం రాశారు విరుగుడు దిమ్మిస అనే ప్రోగ్రాం పుస్తకాలు రాశారు అసెంబ్లీలో ప్రాణము లేని రాతి బొమ్మల్ని విరగొట్టినందుకే ఇంతగా ఏడుస్తున్నారని ఏ తెలంగాణ నాయకుడు విమర్శించాడు అంటే ఏమని రాయాలి కేటీఆర్ సార్ అని రాయాలి ఇది మిలియన్ మార్చికి సంబంధించినటువంటి ప్రోగ్రాం అన్నమాట.